చర్చ కొనసాగుతుంది చర్చలో పాల్గొన్నారు వాజ్దేవ్ రెడ్డి గారు శివరాం రెడ్డి గారు విజయనంద్ గారు రైట్ భారత రాష్ట్ర సమితి అడుగులు పార్టీ విస్తరణ దిశగా ముందుకు పడుతున్నాయి దేశవ్యాప్తంగా పార్టీ శాఖలను విస్తరించేందుకు అప్పుడే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంతకీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిన తర్వాత ఆ క్యాడరస్లో లీడర్లో ఏ విధంగా జోస్ ఉంది ఏ అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది అన్నది దృష్టి సరిచే ప్రయత్నం చేద్దాం వాజదేవ్ రెడ్డి గారు నమస్కారం ప్రతి మీరు టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ నాయకులుగా ఉన్నారు రైట్ పార్టీ విస్తరణ పార్టీ కార్యకలాపాలు మునుముందు పార్టీ ఉనికి రేపు దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుంటే ఏం చెప్తారు తప్పకుండా అండి ఎందుకంటే కేసీఆర్ గారు ఏదే ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక ముందు చూపుతో తీసుకుంటారు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి బయలుదేరిన సందర్భంలో కూడా ఎందుకంటే దాని గురించి కూడా ఒక నిమిషం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఆనాడు తెలంగాణ ఉద్యమం బయలుదేరిన సందర్భంలో కూడా ఇది అచ్చేదా సచ్చేదా అని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లనే ఈరోజు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారిస్తే కొంతమంది ఏమంటున్నారు అంటే ఇలా అంటే మన బుర్దుగు దొంగవర అంటే కుమ్మడికాయ అంటే భుజాలు దుర్చుకున్నట్టు అన్నట్టు ఇవాళ తెలంగాణ అనే పదాన్ని తీసేసిండి అంటే తెలంగాణలో అయిపోయింది మొత్తం ఇంకా ఢిల్లీకి పోతుండని కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు ఆ విమర్శకులకు నేను ఇలా ఈ తీనిసి వేదికగా నేను సమాధానం చెప్పదలుచుకున్నాను ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా వాళ్ళు భావించినట్టే ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎనిమిది సంవత్సరాలలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇలా ప్రజలకు అందించారు ఎట్ ది సేమ్ టైం ఇలా కేంద్రము మనం అనేక పన్నులు మనం గడతా ఉన్నాం కేంద్రం నుంచి రావాల్సిన పన్నులు మనకు రావట్లేదు ఎందుకు మనం ఎందుకు కేంద్రంలో కీరోలుగా తయారు కావద్దు అని ఒక ఆలోచన చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది అంటే ఇక్కడ ఉన్న అనేక పథకాలు ఇలా దేశానికి రోల్ మోడల్గా ఉన్నాయి కదా ఇలా రైతు బంధు కావచ్చు లేదా ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు లేదా మిషన్ భగీరథ లాంటివి ఇట్లాంటి అనేక పథకాలు ఇలా దేశానికి రోల్ మోడల్గా ఉన్నాయి దేశం సైతం దాన్ని కాపీ కొట్టి అమలు చేస్తూ ఉన్నది మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేస్తూ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీగా ఇక్కడ ఇలా ఒక గుజరాత్కి ఏం చేయని నరేంద్ర మోడీ గుజరాత్ను రోల్ మోడల్గా చేసుకొని అంటే గుజరాత్ మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా పర్యటించి మరి దాన్ని అమలు చేస్తామని చెప్పింది కదా మరి అక్కడ ఇంతవరకు ఏం లేదు అక్కడ ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు అక్కడ రైతు బీమా లేదు ఆ రైతు బంధు లేదు అంటే అక్కడనే ఏం లేదు మరి ఇక్కడ అనేక సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయొద్దు ఇలా ఢిల్లీలో దాదాపుగా నెల రోజులు ఆ రైతులందరూ కూడా దీక్ష చేస్తే కనీసం పట్టించుకొని పాపాన పోలేదు కేంద్ర ప్రభుత్వం మరి అట్లాంటి రైతులకు అండగా నిలవాల్సిన సందర్భం ఆసన్నమైంది డెఫినెట్గా మన స్కీములను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఒక ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని మరి భారత రాష్ట్ర సమితిగా తీసుకురావడంలో కేసీఆర్ గారు ఇదే ఆలోచన డెఫినెట్గా దీనికి సంబంధించి అనేక మంది రైతాంగంతో అనేక మంది నిపుణులతోటి కేసీఆర్ గారు చర్చ చర్చిస్తూ ఉన్నారు ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలను డెఫినెట్ గా దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు అది తప్పకుండా ఆ సక్సెస్ అవుతుందని చాలా మంది విశ్లేషకు చెప్తా ఉన్న సందర్భం మనం ఇలా మొన్న నిన్న నిన్న కాక మొన్న హైదరాబాదులో భారత రాష్ట్ర సమితి ప్రారంభించిన సందర్భంలో నేను కూడా వెళ్ళిన సందర్భంలో చూశాను ఇలా ఉత్తరప్రదేశ్ సంబంధించిన నాయకులు కావచ్చు కర్ణాటక సంబంధించిన నాయకులు కావచ్చు అనేక మంది రైతాంగ నాయకులు కావచ్చు ఎందుకంటే రైతులు పా నిరసన చేస్తే పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి వాళ్ళందరూ టికాయత్ లాంటి మద్దతు పలుకుతూ ఉన్నారు వారికి సంబంధించిన రైతు సంఘాల్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళందరూ కూడా ఇలా బీఆర్ఎస్ రాష్ట్ర సమితికి అనుబంధంగా రైతు విభాగాన్ని కూడా చేరడం జరిగింది అంటే ఈ విధంగా తెలంగాణ చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను దేశానికి అమలు చేయాలి ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు గతంలో మహారాష్ట్రకు సంబంధించిన అనేక మంది రైతులు కూడా మేము మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలపండి మీ పథకాలు మా దగ్గర లేవు కర్ణాటకకు సంబంధించిన రైతులు కావచ్చు మహారాష్ట్రకు సంబంధించిన రైతులు కావచ్చు ఎందుకంటే రా తెలంగాణ రాష్ట్రానికి ఇరువైపులా ఉంటారు కాబట్టి వాళ్ళు మీ దగ్గర ఉంటున్నా మా దగ్గర లేదని చెప్పి వాళ్ళే రైతులు స్వయంగా వచ్చి మమ్మల్ని కలుపుకోండి అని చెప్పారు లేదా మాకు మీ కార్యక్రమాలను లేదా మీ మీ పథకాలను మాకు అమలు చేయండి అని చెప్పారు కాబట్టి ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఎస్ మనం తెలంగాణ రాష్ట్రానికి బ్రహ్మాండంగా మనం అనేక ప్రాజెక్టులు నిర్మించడం చేసినాం బ్రహ్మాండంగా రైతాంగానికి గతంలో ఉన్నదానికంటే తలసరి ఆదాయం పెరిగింది దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం బ్రహ్మాండంగా ఉంది మరి ఇట్లాంటి సందర్భంలో మనం దేశానికి రోల్ మోడల్గా ఉండాలి దేశంలో కీ రోల్ పాటించాలనే ఒక ఆలోచన కొద్దే ఇలా భారత రాష్ట్ర సమితి ఆయుర్భవించింది తప్పకుండా కేసీఆర్ గారు ఏదైతే ముందు చూపుతో ఆలోచన చేసి అది తప్పనిసరిగా సక్సెస్ అవుతుందనే చాలా మంది విశ్లేషకులతో పాటు చాలా మంది పార్టీ ప్రతినిధులు కూడా భావిస్తూ ఉన్నారు శివరామరెడ్డి గారు మీరు మూడు దశాబ్దా ఉన్నారు ఫార్మర్ సెంట్రిక్ పాలిటిక్స్ దేశంలో ఏ విధంగా డామినేట్ చేసే అవకాశం ఉంది దేశంలో ఈ విధంగా రోల్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు మనకు లాస్ట్ అంటే మనం ఈవెన్ హిస్టరీగా చూసుకున్నా సరే ఈ లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో కూడాను ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ వరకు కూడాను అగ్రికల్చర్ చాలా ఫోకస్డ్గా ఉండేదన్నమాట దాని తర్వాత థర్డ్ ఫోర్త్ నుంచి కూడా ఇండస్ట్రియలైజేషన్ షిఫ్ట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు దురదృష్ట ఇప్పుడు ఎంత ద దయనీయ స్థితిలో రైతాంగం ఉందంటే ఒకప్పుడు యాభై ఐదు నుంచి అరవై శాతం జీడిపిలో వాటా ఉన్నటువంటి వ్యవసాయ యొక్క దాని యొక్క శాతము ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్కు తగ్గిపోయింది అన్నమాట సో మిగతా ఎంత కూడా సేవా రంగం లేకపోతే ఇది దీంట్లో వచ్చింది ఈ పారిశ్రామిక రంగం పూర్తిగా జీడిపికి కంట్రిబ్యూషన్ కూడా తక్కువగా ఉందండి ఓన్లీ సేవా రంగం డామినేట్ చేస్తుంది ఇదంతా కేవలం ఎందుకంటే కన్నా ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలు రైతు వ్యతిరేక విధానం రైతులకు మద్దతు ధర ప్రకటించకపోవడము లేకపోతే కావలసినటువంటి ఇన్పుట్స్ సకాలంలో అందించకపోవడము మార్కెట్ లింకేజ్ ఇవ్వకపోవడం ఇలాంటి కారణాలు ఇంటి మన మన దేశంలో వ్యవసాయ రంగం కుదేలై ఉంది అనమాట ఫార్మర్స్ అసోసియేషన్స్ ఫార్మర్స్ నాయకులు ఎన్ని రకాలుగా ఎన్ని ప్రతి బడ్జెట్కు ముందు కూడాను వాళ్ళు ప్రీ బడ్జెట్ కన్సల్టెన్సీ ముందు రా ఈ యొక్క వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు కేంద్ర మంత్రివర్గంతో మాట్లాడి బడ్జెట్ ఇవి కావాలని చెప్పి వస్తుంటారండి మీరు ఇచ్చిన ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా సరే ముఖ్యంగా లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్లో ఏవి ఇచ్చినా సరే అన్ని బుట్టదాఖలు అయిపోతుంది ఎంత ఎందుకు అంటే వ్యవసాయ రంగాని ఇంత పూర్తిగా నాడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎందుకు ఇలా నిర్వీర్యం చేసింది అంటే ఏం చెప్తారు చూడండి ఒకసారి అంటే మన ఆర్థిక విధానం కానీ విదేశాంగ విధానం కానీ ఏ విధంగా ఉండాలి అంటే మనము స్వయం సమృద్ధి సాధించి విదేశాలు ఎగుమతి చేసేటటువంటి దీంట్లో ఉండాలి మనం ఇప్పుడు మీరు ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులను చూసుకుంటే మీరు చెప్తే మనకు యాక్చువల్గా సిగ్గుచేటండి కందిపప్పు మనం రోజు వాడేటువంటి కందిపప్పు మనం కెనడా నుంచి దిగుమతి చేసుకుంటాం తర్వాత మిగతా గోధుమలు కూడా మనం గోధుమలు కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే దాఖలు మనకు ఉన్నాయన్నమాట ఇంకా రకరకాల ఈ వ్యవసాయ ఉత్పత్తులు అక్కడ అమెరికా నుంచి ఇక్కడ నుంచి థైలాండ్ నుంచి రకరకాల దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం మన దేశంలో ఇన్ని రకాల వనరులు పెట్టుకొని ఇప్పుడు ముఖ్యంగా వ్యవసాయానికి కావాల్సింది నీటి వనరులు అండి దేశంలో మనకు జీవనదులు బ్రహ్మాండంగా ఉన్నాయి వాటిలో ఎంతో మిగులు జలాలు వృధాగా పారిపోతూ ఒక సముద్రంలో కలిసిపోతున్నాడు దాన్ని ఒడిసిపట్టి ఎక్కడికక్కడ ఈ చెక్ డ్యాములు కానీ లేకపోతే కానీ ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేసి వాటి ద్వారా అగ్రికల్చరల్ ఈ యొక్క ఇరిగేషన్ పెంచాల్సి ఉంటాయి అవసరం ఎంతైనా ఉంది కేవలం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం ఇది జరుగుతూ ఉన్నదన్నమాట అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఇంకోటి కూడా ఆలోచించాల్సినది ఉంది ఏమిటంటే ఇప్పుడు ఈ రైతాంగానికి ప్రస్తుతం అంటే రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటంటే ఆ పంట వేసే ముందు కావాల్సినటువంటి ఇన్పుట్ కావాల్సినటువంటి డబ్బు లేకపోవడం వలన గతంలో ఏ విధంగా ఉండేదంటే డబ్బుల కోసం వీళ్ళు మిడిల్ మ్యాన్ ఆశ్రయించే వాళ్ళు ఇలా ఉండే తర్వాత బ్యాంక్స్ వచ్చిన తర్వాత బ్యాంక్స్ ద్వారా తీసుకోవడం జరిగింది అయితే బ్యాంక్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు మిడిల్ మ్యాన్ లేకపోతే మనీ లెండర్స్ కాకుండా చాలా దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తించడంతో చాలా రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు మనకు ఎన్నో ఉన్నాయని సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన దార్శనికత వహించినటువంటి కేసీఆర్ గారు ఏం చేశారంటే రైతులు రైతాంగానికి ఉన్న సమస్య ఇదే రైతుబంధం తీసుకుంటారు తీసుకొచ్చారండి ఇది దేశంలో ఈ స్కీమ్ ఎక్కడా సో ఇలాంటి స్కీంల వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మన రైతులు చూపించారన్నమాట మన అవుట్పుట్ ఏ విధంగా పెరిగిందండి మన మన అవుట్పుట్ మన ఉత్పత్తి వ్యవసాయ ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోయింది అనమాట సో ఇది ఇలాంటి ఇలాంటి యొక్క విధానాల కోసం దేశవ్యాప్తంగా రైతాంగం చూస్తూ ఉంది ఇందాక మిత్రులు చెప్పినట్లు టికాయత్ గారు వారు అనుబంధ విభాగాన్ని పెట్టుకోవడం కానివ్వండి లేకపోతే ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటకకు మహారాష్ట్ర మనకు తెలంగాణకు ఉన్న బార్డర్ చంద్రాపూర్ జిల్లా చంద్రాపూర్ జిల్లాలో రైతులు మన ధర్నా చేశారండి అంటే మాకు మేము ఖచ్చితంగా ఇక్కడ ఈ రైతు బంధు లేకపోతే రైతు బియ్యం లాంటివి మాకు లేవు కాబట్టి మమ్మల్ని తెలంగాణలో కలిపి ఫ్రీ పవర్ నీరు రైతు Tuan Ada ఫార్మర్స్ ఇంట్రీకి అనేక సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు అవుతున్నాయి కదా ఇక్కడ రైతే రాజు అండి రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేసినటువంటి వాస్తవం చేసినటువంటి వ్యవహారం మనం ఓన్లీ తెలంగాణ రాష్ట్రం చూస్తాం అది కూడా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు గారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దార్శనికత అది సాధ్యపడింది అనమాట సో ఇలాంటి పథకాలు ఇప్పుడు ఇలాంటి మనం మన పథకాలు అండి ఇప్పుడు తెలంగాణ మాడలు అంటున్నాం కదా తెలంగాణ మాడలకు ఆల్రెడీ మనకు నీతి ఆయోగ నుంచి అక్సెప్టెన్స్ ఆఫ్ స్టాంప్ పడింది కదా ప్రతి విషయంలో పడుతున్నది ఈ రోజు మనం చూస్తున్నాము తమిళ తమిళ తమిళనాడు కూడా తమిళనాడు రాష్ట్రానికి కూడా మన వైద్య వైద్య విధానం ఇప్పుడు కదా మీరు అన్నదానికి రిజల్ట్ అది దాని సేకరణలో కొత్త కొత్త రికార్డ్ యా అలాగే ఇప్పుడు ఈ వైద్య విధానంలో కూడాను మనం అనుసరించేటువంటి ఈ యొక్క ఈ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఈ పేషెంట్ సెంట్రిక్ పాలసీస్ వీటిని తమిళనాడు రాష్ట్రం కూడాను దాన్ని నమూనాలను కాపీ చేసుకుని వాళ్ళ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని ఉండేది అనమాట సో ఇంతకన్నా మీకు అభివృద్ధి ఏముంది ఉంటుంది మీరు ప్రపంచవ్యాప్తంగా చూపించండి భారతదేశం కాదు ఎంటైర్ వరల్డ్ ఆల్సో యు టేక్ ఎనీ కంట్రీ ఎనీ జాగ్రఫీ ఎక్కడైనా సరే ఇంత క్లియర్ కట్గా ఫలితాలు రాబట్టేటువంటి ఫలితాలు మీకు ఎక్కడ ఉన్నాయి ఎస్ విజయనంద్ గారు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశంలో రేపు ఏ విధంగా రోల్ మోడల్ అవుతాయంటే ఏం చెప్తారు ఏ ప్రభుత్వానికైనా ఫస్టు ఈ ప్రతి దానికి ఒక విధానం అంటూ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని పరిపాలనలో దిగాలి ఒక విధానం అంటూ లేకుండా ఇవాళ భారతదేశంలో ప్రస్తుతం ఇవాళ అయితే ఎట్లా ఉందంటే ప్రస్తుతానికి ఆదాయ మార్గాలను ప్రభుత్వానికి తీసుకువచ్చేది మాత్రమే విధానంగా తీసుకొని ఎస్ పోయేటువంటి పరిస్థితి ఉంది చివరకు ఎట్లాంటి విధానం తీసుకొచ్చిరంటే మిలిటరీ రిక్రూట్మెంట్ ఆర్మీ రిక్రూట్మెంట్ను కూడా వీలైతే ప్రైవేట్ వాళ్ళని జీతాలతో కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుని పోదామన్నంత అట్లాంటి ఆ విధానాలు ఆ ఆలోచన విధానంతో ఇవాళ నడుస్తున్న పరిస్థితి ఉన్నది మీరు మొట్టమొదటిగా మీరు చర్చ ప్రారంభిస్తూ బీఆర్ఎస్ విస్తరణకి అవకాశాలు ఎట్లా ఉన్నాయనే దాని నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ దేశంలో రాజకీయాలకు ఒక విధానం అంటూ లేకపోవడం వల్లనే ఈ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి అనేక మందికి సమస్యలు ఉన్నాయి ఆ ఆ నేపథ్యంలోంచి ఇవాళ బీఆర్ఎస్ను మనము దానికి విస్తరణ అవకాశాలను మనం చూడాలి సమస్యలకు పరిష్కారాలు చెప్తున్నాయా లేవా రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు పాత మూస పద్ధతుల్ని ఉండాలనే ధోరణి ఈ ప్రచారంలో కూడా బాగా పెడుతున్నారు ఎందుకంటే వినూతన ఆవిష్కరణలు రాజకీయాల్లో చేయచేత కానీ రాజకీయ నాయకత్వం ఏం చేస్తుంది అంటే వినూతన ఆవిష్కరణలు రాజకీయాల్లో యాక్సెప్ట్ చేయరు సో వాళ్ళంతా ఇవాళ బీఆర్ఎస్ లాంటి ఒక వినూత్న రాజకీయ ఆవిష్కరణలు చేయడానికి ముందుకొస్తున్న రాజకీయ పార్టీ మీద అనేక రకాల అంటే దాడులు చేస్తున్నారు ఎట్లా అంటే అది కూడా ఒక వివేచతను కూడుకున్న విమర్శ అయితే మనం యాక్సెప్ట్ చేయొచ్చు కానీ చాలా సిల్లీ టాపిక్స్ అంటే తెలంగాణ పదాన్ని తీసింది కాబట్టి తెలంగాణలోనైనా ఈ రాజకీయ పార్టీని వీక్ చేయడం కోసం తెలంగాణ తీసేస్తే వీళ్ళు మొత్తం పోయినట్టే విఆర్ఎస్ తీసుకున్నారని ఇట్లా సిల్లీగా విమర్శలు అంటే ఒక ప్రత్యేకంగా ఈ అంశం మీద లోపం అని చెప్పకుండా ఇట్లా దీన్ని దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని తీసుకురాకుండా అడ్డుకోవడం కోసం చేస్తున్న ఆ సాంప్రదాయ రాజకీయాలు చేస్తున్నటువంటి మొత్తం రాజకీయ పార్టీలు ఇవాళ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది సాధ్యం కాదు ఇది వీలైతుందా దేశవ్యాప్తంగా ఇదివరకు ఏ ప్రాంతీయ పార్టీ అంటే గదే పాత పద్ధతులు ఏం జరిగిందో ఎప్పటికీ ఘటన జరుగుతుంది చరిత్రలో నూతన ఆవిష్కరణలు మార్పులు రావనే ఒక పద్ధతిని ప్రజల మీద రుద్దుతున్నారు వాళ్ళ ఆలోచనలు ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకు భిన్నంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వము యాక్సెప్ట్ చేసి అవార్డు ఇస్తున్నటువంటి అనేక రకాల విషయాలు ఇవాళ దేశ ప్రజలందరికీ అందాలి అందాలంటే ఇట్లాంటి రాజకీయ విధానాలు దేశం అంతా అమలు చేయాలి ఆ అమలు కావన్న వద్ద అనేది చర్చ జరగాలి కానీ తెలంగాణ వాళ్ళు దేశమంతా ఎట్లా చేస్తారు ఎస్ ఆ దేశంలో రాజకీయాలు చేయడం ఒక ప్రాంతానికి సాధ్యమవుతుందా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంది ఏ ఒక్కొక్క మీడియా కొంతమంది రాజకీయ నాయకులు అయితే దీన్ని చాలా చిన్నగా చేసి తెలంగాణకు లిమిట్ చేయాలనే చిలిపి ప్రయత్నాలు కూడా చేస్తూ లిమిట్ చేస్తున్నారు చెప్పినట్టు విజయరాజు గారు చెప్పినట్టు ఇలా అందరూ పార్టీలు రాజకీయ పార్టీలు పెడితే వాళ్ళ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నాం కేసీఆర్ గారు పదే పదే స్పీచ్లు కూడా చెప్పిన సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి ఇవాళ కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టినా లేదా ఇప్పుడు టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చినా ప్రజల ఎజెండానే కేసీఆర్ గారికి ఎజెండా ఉంటుంది అంతే తప్పితే ఈ ఒక రాజకీయ ఎజెండాగా తీసుకొని దీన్ని పోవాలనే ఆలోచన ఎప్పుడు కూడా కేసీఆర్ గారు చేయలేదు ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం పార్టీ పెట్టినా ఈనాడు భారత రాజకీయాలలో దిశ దశా దిశను మార్పు కోసం ఒక గుణాత్మకమైన మార్పు కోసం తీసుకున్న నిర్ణయం అయినా ఏదైనా కూడా ప్రజల ఎజెండాగానే రూపొందిస్తుంది ప్రజల సమస్యలగానే పరిష్కారం దిశగా ముందుకెళ్లాలనే ఆలోచన కొద్ది ఒక పెద్ద గొప్ప ఆలోచన చేసి ముందుకెళ్తున్నారు తప్పితే దీంట్లో స్వార్థ రాజకీయాలకు ఇక్కడ స్థానం లేదు పార్టీకి ఒక ముఖ్యంగా కేంద్ర అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఒక పాలసీలు అంటూ ఉండాలి కదా ఆ పాలసీల రూపకల్పన జరుగుతుందంటారు ముఖ్యంగా మీరు తాజా చూసుకోండి చైనా ఇష్యూ మీద ఇంతవరకు మాట్లాడింది లేదు అదే అదేవిధంగా అన్ని దర్యాప్తు సంస్థలను దుర్వీనం చేసినట్టే సుప్రీంకోర్టుతో కూడా గోకునే ప్రయత్నం పెద్ద చాలా చక్కటి ప్రశ్న లేవనెత్తారండి అంటే ఎంత ఎంత హ్రస్పదృష్టం చూస్తున్న విధానాలు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది అంటే నిన్నటికి నిన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు గారు ఆయన ఏమంటారంటే ఆయన సుప్రీంకోర్టును ఉద్దేశించి పార్లమెంట్లో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో బెయిల్స్ ఇలాంటి విషయాలు కూడా చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు పట్టించుకోవడము చాలా దుర్మార్గము ఓన్లీ కాన్స్టిట్యూషనల్ కోర్టు కాబట్టి రాజ్యాంగపరమైనటువంటి సమస్యలకు మాత్రమే ఆ యొక్క ప్రశ్నలకు మాత్రమే అక్కడ పరిష్కారాలు కావాలన్నట్టు విధంగా మాట్లాడారు అసలు యాక్చువల్గా ప్రభుత్వము ఎంత ఈ ఎంత అనిచిమేత ధోరణి గురి చేస్తున్నట్టు అంటే కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది సమస్యల సంవత్సరాలుగా అసలు బెయిల్ లేకుండా జైలులో మగుతున్న కారణాలు మనకు ఉన్నాయి అయితే దీనికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు చాలా చక్కటి సమాధానం ఇచ్చారు వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క లిబర్టీని కాపాడమే మేమే మేమే సంరక్షణము కాబట్టి సుప్రీంకోర్టు ఈ బెంచ్ను ఎంటర్టైన్ చేస్తున్నది చాలా గొప్ప స్టేట్మెంట్ ఆయన ఇచ్చారండి ఇప్పుడు సపరేషన్ ఆఫ్ పవర్స్ మనం అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జ్యుడిషిరీ జ్యుడిషియరీ పని జుడిషియరీ చేయనివ్వాలి జుడిషియరీ పని జుడిషిరీ చేయనివ్వకుండా ఈ ఎగ్జిక్యూటివ్ తర్వాత ఈ లెజిస్లేచర్ల యొక్క పెత్తనం ఏమిటండి జ్యుడిషియరీ మీద ముఖ్యంగా కొలీజియం వ్యవస్థనే తీసుకుందాం జస్ట్ ఒక వన్ మినిట్ అండి ఇప్పుడు ఈ జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియం వ్యవస్థ మీద కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఇందులోకి రాలేదన్నటువంటి దగ్గరతోనే పోలీజియం వ్యవస్థ పూర్తి తీర్థంలోనే తప్పుబట్టి ఐ మీ జడ్జీల నియామకానికి పూర్తిగా మోకాలడ్డి జస్టిస్ డెలివరీని అంటే జస్టిస్ డెలివరీ సిస్టమ్ని పూర్తిగా ఆటంకం కలిగిస్తుంది ఈ అవునండి ఎస్ సో ఇలా ఈ యొక్క స్పీడీ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ లేకుండా చేస్తున్నటువంటి వ్యవహారం కేవలం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది నిష్పక్షంగా మనం చెప్ప చెప్పగల చెప్పగలం అనమాట ఇంకోటి కూడా యాక్చువల్గా ఈ కొలీజియం వ్యవస్థ ఇప్పుడు కాదు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మనం సెకండ్ జడ్జెస్ కేసు నుంచి వచ్చేటువంటి యొక్క ఇదే మనకు ఈ కొలీజియం వ్యవస్థ అనమాట అంటే ఒక సీనియర్ మోస్ట్ జడ్జెస్ చీఫ్ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఆ యొక్క జడ్జిలు పికప్ చేసి వాళ్ళని అపాయింట్మెంట్ చేసి వస్తాం ఇంతవరకు ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ కూడా లేవు అయితే కేవలం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కొన్ని యొక్క డిసిషన్స్ రావడంతో వాటిని న్యాయపరంగా పోరాడేటువంటి సత్తా లేక అంటే దానికి ఎందుకంటే అడ్డగోలుగా తీసుకునే నిర్ణయాలకి వాళ్ళు ఎలాగూ జస్టిఫై చేయలేరు కదండి జస్టిఫై చేయలేకపోవడం వల్ల అక్కడ కుదేలు అవుతున్నారు కింద పడుతున్నారు సో దీనికి ఏంటంటే ఇది మన వాదనలు తప్పు కాదు కానీ ఆ జడ్జిని మార్చేద్దామన్నటువంటి ఒక విపరీతమైన ధోరణి సో నిన్నటికి నిన్న ఈ కిరణ్ రిజిజు గారు అంటారండి ఈ యొక్క వ్యవ వ్యవహారం తేరేంత వరకు సార్ జడ్జీల నియామకం జరగదని అంటాడు ఆయన అంటే ఏమిటంటే పూర్తిగా న్యాయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి అసలు న్యాయ వ్యవస్థ పూర్తిగా పనికి రాకుండా చేసేందుకే ఇక కేంద్ర ప్రభుత్వ విధానం ఉన్నాయని చెప్పేసి మనకు స్పష్టంగా అవుతుంది సమాజం నిజంగా మేల్కొలాలండి ఇప్పుడు సపరేషన్ ఆఫ్ పవర్సు ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ లెజిస్లేచర్ ఈ మూడు విధానాలకు సంబంధించి రాజ్యాంగంలో పూర్తిగా క్లియర్ క్లియర్ కట్గా మనకు ఉన్నాయి అనమాట ఆ యొక్క డెఫినేషన్స్ ఆ యొక్క డిస్టింగ్క్షన్స్ అవన్నీ ఉన్నాయి అది పాటిస్తేనే మన దేశంలో ప్రజాస్వామ్యం మనగడ చెందగలుగుతుంది కానీ లేకపోతే ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నంతకు మాత్రం పూర్తిగా అనిచేత గురించి అయిపోయి ఎస్ జగన్ గారు సుప్రీంకోర్టు వ్యవహారాలు కూడా కేంద్రం వైఖరి అంటే ఒక ఒక వ్యవస్థ అని కాదు వాళ్ళ అన్ని వ్యవస్థల మీద టోటల్ అన్ని వ్యవస్థలు ఒక న్యాయ వ్యవస్థ అని కాదు అన్ని వ్యవస్థలని కేవలము ఇవాళ పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని వాటిని దుర్వినియోగం చేస్తూ ఇవాళ వాళ్ళు వాళ్ళ రాజకీయ అధికారాలను కొనసాగించాలి వాటిని రేపటికి ఇంకా రిన్యుల్ చేసుకోవాలనే ఒక ధోరణి కొనసాగుతున్నది ఇది ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి విషయము అంటే ప్రభుత్వాలు కొంత బయాసిడ్గా ఉంటాయి మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వాళ్ళు కొంత వ్యవస్థలను ఉపయోగించుకుంటారు అంటే ఇక్కడో ఒక చిన్న చిన్న విషయాల కోసము ఆనాడు స్థా అప్పుడు ఉన్నటువంటి సమయంలో రాజకీయాలు నడపడం కోసం చేయటం వేరు కానీ వ్యవస్థీకృతంగా వ్యవస్థలను దుర్వినియోగం చేసే ఒక ధోరణి భారతదేశంలో కొనసాగడం చాలా రెండు వేల పద్నాలుగు నుంచి ఇంకా నరేంద్ర మోడీ గారు దేశానికి అయిన తర్వాత ఆయన ప్రధాని కాకముందు చిల్క పలుకులు చాలా పలికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తను ప్రధానైనాక మొత్తం దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ ఒకటే కాదు ఇప్పటిదాకా మన శివ శివరామరెడ్డి గారు చెప్పినట్టు న్యాయ వ్యవస్థను అంటే ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా కూని చేసి వ్యవస్థను మొత్తం కూడా భ్రష్టి పట్టించి ఇది వాస్తవంగా ఇలా ఈ దేశంలో ఉన్న యువత కావచ్చు రాష్ట్రంలో ఉన్న యువత కావచ్చు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇలా ఈ బీజేపీ పార్టీ ఇంకా రానున్న కాలంలో అధికారంలో ఉంటే మొత్తం వ్యవస్థను అంతా కూడా నాశనం పెట్టే వ్యవస్థ తీసుకురాగలుగుతుంది ఇలా సమైక్య స్ఫూర్తికి గుడ్డలు పెట్టుగా మారింది ఇలా ఏ రాష్ట్రంలో అంటే ఇప్పుడు వాళ్ళది ఏంటంటే ఏ రాష్ట్రంలో వాళ్ళు గెలవాలి వాళ్ళు గెలవకుంటే ఎదుటోడు గెలిస్తే దాన్ని పడగొట్టాలి పడగొట్టడానికి మనం ఏం చేయాలి ఇలా మనం చూస్తా ఉన్నాం కదా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉన్నది చైనా ఇష్యూల మీద కూడా కేంద్రం కానీ లోక్సభ కానీ వాళ్ళు చర్చించలేని పరిస్థితి

అంటే విదేశాంగ విధానం కూడా ఎందుకు వాళ్ళకు సంబంధించిన ఇక్కడ వ్యవస్థలను వ్యాపార వర్గాలను అభివృద్ధి చేయడం కోసం వాళ్ళు మంచి ఇక్కడ ఒక విధానాన్ని దేశంలో కొనసాగిస్తున్నారు తప్ప మొత్తం విదేశీ విధానం మొత్తం కూడా ఇవాళ భారతదేశంలో పూర్తిగా దెబ్బతిన్నది ప్రతిష్ట కూడా పోయిందని కూడా మనం మాట్లాడుకోవచ్చు కదా ప్రజాస్వామ్యం లేదండి దేశంలో ప్రజా ఇప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్న సందర్భంలో కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పరిస్థితి ఇలా దేశంలో లేకుండా పోయింది నరేంద్ర మోడీ గారు చేస్తున్న వ్యవస్థను కూడా మొత్తం దేశ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇలా వాళ్ళు ఇప్పుడు ప్రతిదీ కూడా ఇప్పటిదాకా మనం ఇంతకుముందు దాకా మాట్లాడుకున్నట్టు గుజరాత్ మొత్తం కూడా ఇలా మొన్న ఎన్నికలు ఉన్నాయని చెప్పి మొత్తం దేశంలో ఉన్న అనేక నిధులన్నీ దాదాపుగా లక్ష ముప్పై ఏడు ముప్పై ఏడు వేల కోట్లు ఇలా మొన్న గుజరాత్ ఎన్నికల సందర్భంగా తీసుకుపోయి అక్కడ పెట్టుకున్నారు పెట్టుబడులు పెట్టుకున్నారు అంటే ఇట్లా ఈ విధంగా అంటే వాళ్ళకి ఏది తెస్తే దేశాన్ని పరిపాలించేది ఒక ఇద్దరే దేశంలో గుజరాత్కి సంబంధించిన ఇద్దరు ఒకటి అమిత్ షా ఒకటి నరేంద్ర మోడీ ఇలా మీరు రెండవది చూసారండి డెమోక్రసీ అసలు దేశంలో లేదు వాళ్ళ పాటలు కూడా లేనట్టు కనిపిస్తుంది మీరు ఒక్కసారి గమనిస్తే ఎక్కడన్నా మాట్లాడిన సందర్భంలో నరేంద్ర మోడీ తప్పతిగా ఆయన పక్కపడి ఇంకో వ్యక్తి ఉండడుగా ప్రశ్న కూడా చూస్తాం మనం అంటే ఈ విధంగా అంటే ఆయన ఎక్కడికైనా ఏకచ ఏ ఒక్కడే ఉండి నడిపియాలని ఒక ఆలోచన బీజేపీ నుంచి ఉన్నది కాబట్టి డెఫినెట్లుగా దీన్ని మార్పు చేయాల్సిన అవసరం అయితే అందరిలో ఉన్నది అది దేశ ప్రజల్లో కనిపిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రజల్లో కనిపిస్తుంది